ചൈത്രാണിയാണ് സംബന്ധോ ചൈത്രമാസേ ചൈത്രമാസ ശുക്ലക്ഷേത്രയോജസ്യാം ബൃഹസ്പതിവാസ രേഷമനക്ഷത്ര ശ്രീമാൻ ഗോത്ര ശ്രീമാൻ കാസവസഗോത്ര അനുരാഗ് ശർമാനാംഭേഷ്യമാനുകോണ്ട് ധർമ്മപത്നി സമേത കുടുംബാവിശ്യാം മമാനുകോണ്ട് സകല സൗമാംഗലാം സർവാഭിഷ്ട സാകേത് ശർമാനാംഭേഷ്യമാനുകോണ്ട് మమాన్ కో మా ఆయుష్యా విత్వర సర్వాంగ్రా ప్రసిద్ధరామనో వాంచాలమారస్య వేదోక్త ఆయుష్య అభి ఉద్యద్ధం ఉపనయన ఆఖ్యం కర్మ దరిష్య మాణ ఆవయో చెవుల కర్మ ఉపనయన ఆఖ్యం కర్మ కరిష్యే సకల కార్యాలను కదా వీణ గణపతి మూలాఖ్య కర్మ కరిష్యే మోహ సుజ్జా కలశలో నీళ్లు చూపించాను స్వామి లోపల మళ్ళీ కొద్దిగా ఒంగే ఒంగే
బెటరు ఎందుకంటే క్రౌడ్ వచ్చే లోపల హాఫ్ అయిపోతే అంత నీళ్లు తీసుకొని ముందుగా వెయ్యాలి అక్కడ అభిముఖాభవాసు ఎనిమిది వైపులా ఆశీర్వయ్యాక్షణ ఇది మూలాధారభ్యాద్
నీళ్లు పోసుకోండి, అక్షతలతో కలిపి నీళ్ళు దాంట్లో పోయండి. పోయినాయ్యా, బాగా పోయినాయి. మూడు సార్లు గర్భం లోపల నూరండి, నూరండి లోపల ముందుకి. అంతే, ఆ దర్భ దీంతో ఎన్ని ముట్టుకోండి, ముట్టుకోండి ఇలా ఇలా. ఇది ఇది తీసుకుని మళ్ళీ మూడు సార్లు మళ్ళీ ప్రోక్షణ చేసి అటువైపు ఇచ్చేసాను, గురి గారికి ఇచ్చేసాను. ఆ దర్భం దర్భం మూడు తీసుకోండి. నీళ్ళు తీసుకోండి అయ్యా, ఇందాక మీరు ఉన్నారు కదా అదే విధంగా ముందు ఉన్నారు. ముఖానికి సమానంగా లేప గిన్నె గిన్నెతో సహా బ్రాహ్మణ ఇద్దరు పట్టుకోండి, నాకేమండి అడుగుతున్నారు బ్రహ్మగారు. అవుతా బ్రహ్మణ యజమాసనం, ఇక్కడ పూజ చేయండి పాదాలకి. బ్రహ్మణ యజమాసనం, నా గురువు గారు పూజ చేయండి ఇక్కడ. బ్రహ్మణ యజమాసనం శోభనమస్తు నీళ్ళు వేసేయండి అయ్యా. పట్టు రెండు చేతులతో పట్టుకొని ముందుకు వెనక్కి దాన్ని నూరుగా నూరాలి. మూడు సార్లు అయింది ముందుకి. మూడు విప్పేసేయండి, మూడు విప్పలేసేయండి. రెండు హోమం చేసి తీసుకోండి. పెట్టి దర్భలిస్తారు మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం వేసేయండి. రెండు అలాగే ఉండాలి, అలాగే అనుమదేనమన్యస్వ సరస్వదేనమన్యస్వ దేవ సవిత ప్రసువా. పొలం మీద, పొలం మీద మీ మీద వేసుకోండి, గురిగారి మీద వేయండి. శ్రువేణ ఇద్భమభిఘార్య యజమానస సంకల్పిత ప్రసంగా
ఇద్దం ప్రక్షేమ స్వహాస్ ఆహార వాహార ओम सोमाय स्वाहा दक्षिणार्थ भूमाध्ये जुहोति सोमाय मध्ये अग्नये स्वाहा జగదస్మతి సనఃపూర్ణే నవావన స్వాహా ధాత్రైదన్న మమ అయా ఉదరాయ ఈశే ధారేణం విశ్వం భువనం జుజాన ధాతామత్రీయమానాయస్మాహ్యంఘిలవద్విధేమ స్వాహా ధాత్రైదన్న మమ ఏకం దాశిషేవసూని ప్రజాకామాయ మేఢుజే దురోణే తస్మై దేవా అమృదా సంయయందాం విశ్వే దేవా సో అతిథి సదోష స్వాహా అశ్వినకం సమత్రణం మేదవందం గోవందకం రయిన్న జనే స్వస్తి స్వాహా వర్ధన్ గామగాదయ నత్వామింద్రాదిరిచ్యతే స్వాహా భాద్రయదన్నోమా ఉక్త ఉక్తే సోమ ఇంద్రం ప్రమాదనీధే నీధే మగవారకం సుదాసః గిరీకం సమాధ పితరన్న పుత్రాః సమానదక్ష అవసే హవందే స్వాహా భాద్రయదన్న మమా వెళ్ళి స్వాహాన పిల్లల్లో వేస్తూనండి. మొదట్లో కొంచెం వేగంగా వస్తాయి, వేగంగా వస్తాయి, వెంట వెంటనే వస్తాయి. చిత్తం చస్వా చిత్తాయ చిత్యాయ కొంచెం వేగంగా వస్తాయి, వేస్తూ ఉండండి. స్వాహానప్పుడు స్వాహానప్పుడు కదా ఇంద్రోజ్యేష్టానామస్మృతాయ్యాగస్వాహ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 ్యా
Hari mana kita nomah? Hari mana kita nomah?
అనుకున్నాను మీరే చెప్పి చెప్పాలి లేచి చేయాల్సిన పని సార్ అన్నా సాకేతో మంచిలో కూర్చో అలా అలా చదువు
మొట్టమొదటి గురువు గారు తండ్రి అన్నమాట. మరి ఈ యొక్క సంస్కారాలన్నీ చెయ్యాలి అంటే చిన్నప్పుడు తిరుపతి తీసుకెళ్ళి అది చేయించి తర్వాత మళ్ళీ సంస్కారాల్లో మాత్రమే ఆ పిల్లవాడికి ఈ యొక్క చిన్న స్వరకర్మ చేయడానికి ఆ పర్మిషన్ అన్నమాట. అంతే దేవతలందరూ కూడా దాంట్లో అయ్యా ఈ యొక్క దీంట్లో ఉండాలి అనేది దాని అర్థం. ఇటువంటి ఒక తొట్టు ధర్మతో పాట ఇందులో పాట చెప్పండి మీరు ఎత్తు క్షురేణ మర్చయత సుపేసస వప్త్ర వపసి కేశానో సింధు శిరః ఆశ్యాయః ప్రమోషీః అనుహే సకృత్పిండేన ధాజా ఓం యేన భూషా బృహస్పతే అగ్నేన ఇంద్రస్య జాయుషేవత్ యేన స్వాయుషే ప్రసౌష్మాయ స్మస్తయే దక్షిణతః భక్షంజాంతరిక్షే బహుధా భవంతి పృథివీం వైభవం
VIPs everywhere you are. You come by see, that's all. వీడి మ్యాన్ మామ వస్తే నా మ్యాన్ మామ వాడు ఊరికే ఎలా కూర్చున్నాడు పెట్టమంటాడు ఇక్కడ ఊరికే నువ్వు సాగేది నువ్వేం చేస్తావు అంటే అన్నట్టుగా எனக்கு அந்த லிங்க் வரலையா அது வேலை செய்யல It's okay, nothing will happen. That's not going to happen. You are representing Kalyan and doing it. Oh, Adi Baba. This is a better thing. ఇప్పటిదాకా చెవులం దాకా వచ్చేసాం ఇక ఉపరయణం అనే మాట ఇక్కడి నుంచి స్టార్ట్ ఇన్ని గంటలు ముందర సంస్కారాలన్నీ చేశాం ఇక్కడ ఉపనయనం అనే ఆచరణ చేస్తున్నాం ఆచర్య కేశవ వార్జతులు పడ నారాయణ మాధవ గోవింద విష్ణు శ్రీరామ సన్న మొగ్గగా సైడ్ కట్ చేస్తే సన్న దండు పెట్టి నారాయణ మాధవ
అందరికి నమస్కారాలు. వెల్కమ్ టు ది ఉపనయనం సెరమనీ ఆఫ్ సాకేత్ ఈమణి ఆన్ April 14th, 2022 ఇన్ అడయార్ ఇన్ దర్ ఓన్ హౌస్. మీరందరూ బాగా చూసి మీ ఇంట్లో మీరు భోంచేసి మేము ఇచ్చినట్టుగా అనుకుని తినేయండి. బాయ్. హలో హలో, మైక్ టెస్టింగ్. మేరమ్మ whatever. No. చెప్పరా ఎవరు చెప్పు చెప్పి ధారణగా మాట్లాడుతూ బైక్ వచ్చేటప్పుడు ఏం చెప్పాలో తెలియదు. అది అది కట్ చేస్తాండి, కట్ చేసి మళ్ళీ అడిగి చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ఓకే. It's a beautiful day. No, no, you need to have mic. Because, no, that is how it comes out very well. Super Moshe, I know I need mic. What time? Hi, everybody. I'm Saket's Amma, Nama 2. Saket and Anaga call me Nama 2. Saket is a star today. Come, Saket. He's the star of the show. He's my pet. He's my Manamadu. I'm here representing his Nama 1. And I'm Nama 2. We are enjoying it thoroughly. It's been extensive, elaborate, authentic celebration of Upanayanam. And those of you who are not here, at least are getting to watch on the video. Thank you all for joining us. Please enjoy and have fun. Thank you for this wonderful speech. Hello, today is the Upanayanam of my grandson CH Saket. All the best. All the invitees are requested to take their seat and leisurely enjoy the program. ఈ రోజు చాలా పండుగ దినం. మాకు సాకేత్ చిరంజీవి సాకేత్ ఉపనయనం చూడటానికి వచ్చాము. బ్రహ్మాండమైన ముహూర్తం. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. భగవంతుడు వారికి ఆశీర్వచనాలు ఇచ్చి బాగా వాడిని చూసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ప్రత్యాధ్యా
Swaha
ఆయుష్యర్ధం నాంది బ్రాహ్మణ సమారాధన ఆత్మ
Bye.
ಜಾಜ್ಯಭಾಗಾಂತೆ ಬಾಲಾಸೇಗಂ ಸಮುದ್ರಯ ದಾವ್ಯ ಆಯುರ್ದಾ ದೇವ ದರ್ಶನ ಗೃಹಣಾನ ಕೃತ ಪ್ರದೇಕ ಕೃತಪುಷ್ಟಾಗ್ನೆ ಮೃತಂ ವಿಪನ್ನ ಮೃತಂ ಜಾರಗವ್ಯಂ ವಿದೇವ ಪುತ್ರಂ ಜಲಸೇನ ಏವಂ ಆಧೇಹಿ ಅಮೃತಂ ಚಾರುಗವ್ಯಂ ವಿದೇವ ಪುತ್ರಂ ಜರಸೇನ ಏವಂ ಉತ್ತರೇಣ ದಕ್ಷಿಣ ಆದಿಷ್ಟೇಮ ಅಡ್ಡ ಸ್ಥಳ అబ్బాయి తట్ట తట్ట ఫస్ట్ చేతిలో పెట్టి అభిమంత్రండి దేవదేస్వా ఇది అభిమంత్రియా తాగు ఇవన్నీ తాగు ಇದು ಒಂದೇ ಒಂದು ಬ್ಯಾಂಗೆ ಓಂ ವಾ ವಾ ವಾಯ್ ಪಂಚಮಾತ್ರ ಆಚಮ್ಯ ಕೂತ ಇಲ್ಲ ಕೂತಕಲ್ಲ ನಾಗಲಾಗ
రాయ్ దా రాయ్ మీద కాలు పెట్టు కూర్చో కూర్చుని పెట్టు ఇదిగోరే ఇది భయపడదు చేపట్టు కేశవాయ స్వాహ మళ్ళీ నారాయణాయ స్వాహ మళ్ళీ మాధవాయ స్వాహ గోవిందాయ నమః మౌంజీ మేఘలాంతి వృదాంతి ప్రత్యక్షం పరిప్లావ్య ఓం బాధమాన శర్మ వరుధం పునదీన ఆగాదో అపానాభ్యాం బలం ఆభరంతి ప్రియా దేవానాం శుభగా మేఘలా ఇయం అతస్య గోత్రీ తపసః పరస్మే కృతీ రక్షః సహమానా అరాధీః సానః సమందం అనో పరీః భద్రయా భర్తారస్తే మేఘలా మారిషా చక్షు ధరుణో బలీయః తేజః యశస్వీ స్థవిరం సమిద్ధం అనాహనస్య వసరం జరిష్టం వరీదం వాజి అజనం దదేహం ఆగంద్రాగన్మహేతన అరిష్టాద సంచరేమహి స్వస్తి జరదా సముద్రాగుంసునా అమృతత్వం పితరో ఉదగా
Sri Ramachandra Vani Smriti Om Vinda Utre Devata Utre Utre Hase Dhetva Inga Chutan Kai Digo Sari Dhirana Nam Digutra Dai Nenji Digi Ikkada Ikkada Ra Chayana Avara Karma Karma Vala Ella Karma Ustra Dapana Utre Dakshina Hase Dhetva Mummy Ame Kutunama Utre dakshina haste grihitva ayyo idu pettukovali nu idu tiru idu tiru nanu ullo kutunnadu kutovali neerla kutamannara nu kutunna le 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 turn around fully as if you are sitting on alagu ala pettu ha ippudu aa chetho kudu chetho elanandi అగ్నిష్టే అస్తమగ్రభేదో పైగో ఇదండి నాకు ఇవేలా దేవతలు చూపించాలి అగ్నిష్టే అస్తమగ్రభేదో సోమస్తే అస్తమగ్రభేదో సవితా దే అస్తమగ్రభేదో సరస్వతి దే అస్తమగ్రభేదో పూషా దే అస్తమగ్రభేదో ప్రహస్పతి దే అస్తమగ్రభేదో అర్యమా దే అస్తమగ్రభేదో అగుంశస్తే అస్తమగ్రభేదో మహస్తే అస్తమగ్రభేదో మిత్రస్తే అస్తమగ్రభేదో మిత్రస్తమసి ధర్మహాగ్నిరాజార్యస్తవా సర్వేషామందే సకృతస్థం గృహ్ణీయాదో ఉత్రే దేవదాభ్య ప్రజాయా అగ్నయే త్వా పరిగ్రహామి సాకేత శర్మన్ సోమాయ త్వా పరిగ్రహామి సాకేత శర్మన్ సవిత్రే త్వా పరిగ్రహామి సాకేత శర్మన్ సరస్వతే త్వా పరిగ్రహామి సాకేత శర్మన్ మత్స్యే త్వా పరిగ్రహామి సాకేత శర్మన్ యమాయత్వా పరిదామి సాగేత ధర్మన్న గదాయత్వా పరిదామి సాగేత ధర్మన్న అంతగాయత్వా పరిదామి సాగేత ధర్మన్న అభ్యస్తా పరిదామి సాగేత ధర్మన్న ఓషధేభ్యస్తా పరిదామి సాగేత ధర్మన్న పృథివీత్వా సమయేష్వా ధరాయ పరిదామి సాగేత ధర్మన్న ఉత్రేర్ దేవత అంతే సర్వేషాం దేవతాభ్యః ఏది ఏచ మరుద్విధోత భవన ధూళి మధూళి జలే
చెడి మాటల బాణి కల్పిదల సత్వీటి పుటౌ వార్ణవాం వైదేహి రఘుభంగవౌ విదనుతాం రాంతౌ తదాంతే ముదౌ మేడం అండి
Same for you people also. Kvante Raja Varna, Dravam Deva Brahaspati. It's a sound increase. Sound better. Volume increase change. Adi nidhi Bluetooth. ఇలా చేస్తున్నాను నేను చెబుతున్నాం ఓకేనా ప్రాణస్య బ్రహ్మచారి శ్రీ
శేషం పరో జపతి శేషం పరో జపతి సాకేత శర్మైషతే దేవ సూర్య బ్రహ్మచారి గంగోపాయ సమామృతైషతే సూర్యపుత్ర సదీర్ఘాయ సమామృత యాగస్వస్తి మగ్నిర్వాయ సూర్యశ్చంద్రమా ఆపోను సంచరంతి యాగస్వస్తి మన సంచర సాకేత శర్మ ప్రత్యేకాశిషం చైనం వాజయతి అధ్వనామద్భవతే చెప్పాలి అధ్వనామద్భవతే శ్రేష్టస్య అధ్వనః పారమశీయ యోగే యోగే తమస్త్రవితి చష్టారి ఏకాదశి చేతుర్చుకో అంటే ఇప్పుడు చెప్పారే ఈ మంత్రం ఇది ఈ జౌలో విని ఈ జౌలో వదిలేస్తావేమో నీకు అర్థమైందా ఏ సాగేదంటే నన్ను పిలవలేదు వెళ్ళిపోతావు కదా వెళ్తావా నాన్న నన్ను పిలవలేదు గురువు గారు నన్నేం పిలవలేదు నాకేం వినపడలేదు నాన్న అని అంటావా అనవు కదా గురువు గారు పిలవగానే సాకేతం పెద్దగా పిలిచి చిన్నగా పిలిస్తేనే వస్తావు పెద్దగా పిలిస్తే ఫాస్ట్గా వస్తావు కదా అందువల్ల ఈ ఆ వారు చెప్పిన గురువు గారు చెప్పిన బ్రహ్మోపదేశ మంత్రాన్ని నువ్వు ఇక్కడే జాగ్రత్తగా పెట్టుకోవాలి అందువల్ల ఇవన్నీ ఇది ఇట్లాగే నా కంట్రోల్లో ఉండాలి చెవులు ఈ యొక్క ఇంద్రియాలు అందువల్ల నవ్వు టుమారో తగ్గ నువ్వు ఇక్కడ నుంచి చేసుకుంటే నీకు ఇవన్నీ కూడా చక్కగా పెరిగి జ్ఞాపక శక్తి మెమరీ పవర్ నాన్న అనే మాటకి అర్థం ఏంటంటే నహ ఇది నా అంటే నో రీప్లేస్మెంట్ అంటే అటువంటి శాఖ బ్రహ్మ భూమి మీద మనకి ఎవ్వరు దొరకరు అటువంటి గొప్ప త్యాగ బ్రహ్మ అయినటువంటి నాన్న ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదాంశదం అంటుంది ఉపనయనం ఈ పిల్లవాడికి ఏమి ఇస్తున్నాడు అంటే తండ్రి తల్లి శరీరాన్ని ఈ యొక్క ఇంద్రియాలని అన్ని సమకూర్చి ఇచ్చింది తన కానీ తండ్రి ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే జీబీ అంటే మెమరీ పవర్ మీరు సెల్లో ఆ జీబీ కార్డు ఉంది కదా ఆ కార్డు ఎలాంటిదో 10 పవర్ 20 పవర్స్ అని అలా అంటుంటారు కదా సెల్లో నా సెల్ ఫోన్లో 20 GB 80 GB ఏదో అంటుంటారు కదండి ఆ జీబీ అంటే వాళ్ళ నాన్న యొక్క మెమరీ పవర్ ఎంత గొప్పదో ఆ పవర్ అక్కడ ఉన్నది అని అర్థం అందువల్ల అటువంటిది అది జీబీ ఓకే అది నాన్న లేదే ఇంకా నీకు నాలుగు వరకు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి ఇట్రా ఆడుతురు కింద నుంచి ఇట్రా నీ ఉత్తరేంద అందరు కొట్టమాగా సరిగ్గా వేసుకోవాలి అది చూడు అరే సరిగ్గా అది అటువై తిప్పి ఏంటి అడ్డంగా తిప్పి అదే అది సూపర్ నీకు వచ్చేసింది కింగ్ ఊరికెవడా ఉత్తమాచ భాగాంత మంత్రేణ ఉత్తరాహుదేర్హుత్వా దీంట్లో తగిలించరా
అంటే ఇందాక ఎవరో నాన్న గురించి చెప్పేటప్పుడు అమ్మ గురించి కూడా అని అంటున్నారు. అమ్మ గురించి కూడా చాలా ఉన్నది. అమ్మ గురించి చెప్పాలంటే అసలు ఒకరోజు చాలదు. అందున్న అన్న అన్న అంత ఉన్నది. అందువల్ల ఏంటంటే ఇటు నైరుతి ఈశాన్యాల్లో ఈశాన్యంలో అమ్మగారు ఎరగాల నైరుతిలో డాక్టర్ గారు నాకు రెండు రెండు కళ్ళు కదా ఏమండి ఇదిగో అయ్యా మా డాక్టర్ గారు అడిగారు కాబట్టి అమ్మ గురించి ఒక మాట చెబుతా. అయ్యో భూ ప్రదక్షిణ శక్కోణే సేతుస్నాన శ్రైరపి కాశీయాత్రాం గమిష్యామి తస్యతో మాతృవందనం. అంటే ప్రపంచంలోని చదువు, చదువులు అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్. అమెరికా వెళ్ళొచ్చాడు మా అబ్బాయి, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాడు, లండన్ వెళ్ళొచ్చాడు, అన్ని దేశాల్లోని చదువులన్నీ చదువుకొచ్చాడు, అక్కడ నాగరికత అంతా కూడా ఎలా ఉండాలో తెలుసుకొచ్చాడు అని అంటే ఎంత గొప్ప. ప్రపంచంలోని అన్ని పుస్తకాలు చదివాడు అంత గొప్పవాడు అంటే ఎంత గొప్ప విషయము. 100 సార్లు కాశీ వెళ్తే గంగానది చూసి స్నానం చేస్తే ఎంత ఫలితమో, 100 సార్లు రామేశ్వరం వెళ్ళి స్నానం చేస్తే ఎంత ఫలితమో, దానికి 100 రెట్లు ఒకసారి తల్లికి దండం పెడితే వస్తుంది. అందరూ క్లాప్స్. అందువల్లే మన మన పనులు ఏమైనా అవ్వాలి అనుకున్నప్పుడు ఒకసారి అమ్మకి దండం పెట్టి బయటికి వెళ్తే ఆ పనులు అవ్వవు అనేది ఉండదు. అది తల్లి హృదయం. ఏమంటే అర్థమైందా? వేదంలో ఇద్దరూ సమమే, ఇద్దరూ కావాల్సిందే, ఇద్దరూ చివరిలో అవసరమే అనే విషయాన్ని ఎప్పుడో చెప్పాడు. కానీ వీళ్ళు అనుకుంటారు నేను గొప్ప నేను గొప్ప అని ఇద్దరు ఇలా తూగుతూ ఉంటారు త్రాసులో. కానీ త్రాసు సమానంగా వస్తేనే ఎవరైనా ఒకళ్ళు వంగి అంటే తగ్గి ఉంటేనే ఇది త్రాసు సమానం అవుతుంది. రాయి తగ్గట్టు బరువు వేస్తేనే సమానం వస్తుంది. లేదంటే ఎలా వస్తుంది? అంటే ఒకళ్ళు సాక్రిఫైస్ చేస్తూనే ఉండాలి. అదే అదే మరి అందువల్ల సాక్రిఫైస్ చేసేకి గొప్ప ఆమె. నేను చదువుతున్నా మీరు ఎక్కడ వస్తారు వాళ్ళని తిడతారు నా నేను వస్తాను నేను మాట్లాడు ఉపనయనం చేస్తున్నాను మాట్లాడతా నేను రెండింటి మాట్లాడు. ఓ నానా ఉత్తర ఉత్తమాచ భాగాందే ఉత్తర ఉదయ హృత్వా ఏగం చేతులు నీళ్లు వేసుకోండి అయ్యా మీ పంచపాత్ర దగ్గర పెట్టుకోండి అయ్యా అయ్యా ఈ చుట్టూత నీళ్లు తిప్పండి అయ్యా తూర్చి సమత్సం హిత్యా అమ్మడి ఏకం వేత్రిని చెప్పాలి నానా నువ్వు పట్టుకోవాలి అలాగా సార్ అబ్బాయితో పట్టించుకో పట్టించి హోమం చేయడం రైట్స్ హవామహే సఖా ఇంద్ర భూతహే స్వాహా చెప్పండి ఇంద్రాయ ఇదన్న మమ తదా మీరు నోదిలే నోదిలే ఇమమగ్నాయుషే వర్చసే కృతే ప్రియగోరే వరుణ సోమరాజన్ మా దేవాస్మాదితే శర్మ యచ్చవి జరదష్టి యథా అయ్యా అగ్ని వరుణ అగ్ని సోమాదితి విశ్వేభ్యో దేవేభ్య ఇదన్న మమ తదకుమార సాకే చెప్పు దేవేభ్యః
idanna mama tare te agnishte astamak agnishtaya pradanam dhatva krishte pushtim pradanam krunado indra marathyar dha krunatma ritye ste vasabhirat dha dusha agnendra aya agnendra marudaditya vasubhyah idanna mama
Jaya,
సంకల్ప ప్రవృత్తి దావదు మంత్రలోప క్రియాలోప ఆద్యలోప పదవర్తవన లోప ప్రాయశ్చితార్థం సర్వ ప్రాయశ్చితారం హో శ్యామి నీళ్ళు పట్టుకోండి సర్వ ప్రాయ నానా సుక్కు సర్వ ప్రాయశ్చితార్థం ఓం భోర్భువ స్వాహ ప్రజాపదే నమ ఓలి సర్వం విష్ణవే స్వాహ ఓర్ప్రాయ ప్రవృత్తే స్వాహ రాజా ఉపనయన హవనేన భగవాన్ సర్వాత్మకః సకల శ్రీ యజ్ఞేశ్వర స్వరూప పరమేశ్వరార్పణ వస్తు ఇంక పొలలు వేక సేపు పరమేశ్వర ప్రీణాతో పరమేశ్వరార్పణ వస్తు ప్రీణాతో ఆదమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద ధర్మ అది ఆజ్యపాతది అవిది అగ్ని దిశ శుక్రవారం మందు తెరిపి అయ్యో సావిత్రీం భో అట్రా అటు అటువేపరా వెనక నుంచి అట్రా గురుగారు ఎదుర్కొన్నారా ఇది ఇది కూడా ఒళ్ళు కూర్చొని కదా చెప్పేటప్పుడు మరి 5 నిమిషాలు మరి ముందర ఇటు ఇటు తిరిగి ఉంచో అలా మళ్ళీ లేవాలి దగ్గర నాన్న అయ్యో నాన్న కుడి బొటన వేలు పట్టుకో కుడి కుడి తండ్రి కుడి ఇందుడు ఇందుడు సాకేది ఎలా ఇయో ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఇలా పట్టుకోవాలి అలా కదా అడిది అలా పట్టుకోవాలి అంటే వదలకుండా నాన్న బాధాలు వదలకూడదు నాన్న అంటే ఎవరు గురువు గారు కదా అది అర్థమైందా చెప్పు సావిత్రీం సావిత్రీం భో సావిత్రీం అనుబ్రూహీతి అను బ్రూహీతి గురువు గారు ఎటు తిరుగు సౌంద్ గారు ఇటు తిరుగు నాన్నగారు ఎదురుకుండా తిరగాలి అలా కూర్చోపోని ఆ కాలు పట్టుకో ఆ కాలు వదలగా బాలు కాలు పట్టుకో చెప్పు గురువు గారు చెప్పు గురువు గారు
నాకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చెయ్యండి. ఎవరిని అడుగుతున్నా? అడిగి కావాలనా? గురుగారు అడగాలి. మరి నాన్న ఒక చూడాలి కదా. నాకు గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యండి. నేను చెప్పండి, చేస్తాను. బాగా చేసుకుంటేనే చేస్తాను. చక్కగా చేసుకోవాలి, బాగా గాయత్రి చేయాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చక్కగా బ్రాహ్మణుడిగా ఉండాలంటే గాయత్రి బాగా చేస్తేనే బ్రాహ్మణుడిగా ఉంటావు. అంతేకదా? వెరీ గుడ్. అయ్యో అరే రానా, పంచు పెట్టు. అరే ఈ పొగ పెట్టారా? అరే నానా ఈ పొగ కొంచెం సావిత్రి అందరికి అక్షంతలు ఇవ్వు. సావిత్రి ఏంబో అనుబ్రూహితి. ఇయో నానా సాకేత లేచి లేవు, కరువు ఒక్కుతో మరి తొందరగా. మళ్ళీ నేను తొందరగా చేయాలంటే మళ్ళీ స్లో కూతో. ఏమండి మేళం పెట్టండి, మేళం. ముహూర్తకాలే సూర్యాదీనాన్ వానాం గ్రహణం సుమానమూల్య
సావిత్రి అనుగ్రహితి అయిందా ఉత్తరమోష్టమ వస్తుంది కుమార ఉత్తరమోష్టమ వస్తుంది ఓం సరిగా కారికి ఇట్రా అది తల్లిదేమో ఇట్రా ఒట్టే వేయాలి ఇది అంటే ఎవరు తెలుస్తుంది ఉత్తరమోష్టమ వస్తు కుమార మంత్రేణ ఉత్తరమోత్సవ వస్తు మంత్రేణ మంత్రేణ ఔర్ధం మసౌ మసౌ సౌమ్య ప్రాణ గోపాయ అయ్యో ఇటు వస్తున్నా అయ్యో ఇంద్రుడు పెదాలు చేపట్టు చేపట్టు నీళ్లు దుడుచుకో అయ్యో ఈ పెదాలు ఇప్పుడు ఏం చేస్తానంటే కింద నుంచి ఇలాను వేలుతో కాదు పై నీటికి పై నుంచి కిందది అలా రా అలా రా కింద రా అది కరెక్ట్ వెరీ గుడ్ చీకడుకో చీకడుకో అది అంటే నేను చూడండి ఏది ఇక్కడ వేసుకుంటామో ఇక్కడ అది థింక్ వస్తుంది ఆ థింకింగ్ రావాలి అంటే ఇక్కడ వేసుకునేది కంట్రోల్గా వేసుకోవాలి అది అంటే జాగ్రత్తగా తింటే ఆ బ్రెయిన్ అలాంటి భగవంతుడితో మాట్లాడగలిగిన అదృష్టాన్ని భగవంతుడు వచ్చినా చూడగలిగిన అదృష్టాన్ని కళ్ళకి ఇంద్రియాలకి అవన్నీ కలగాలి అంటే భగవంతుడు ఎదురుకుండా కనిపించినా కూడా భగవంతుడు చూడలేకపోతే ఎలా తర్వాత ఎప్పుడో చూస్తానండి అంటే ఏం ప్రయోజనం కదా దేవుడు వచ్చి వెళ్ళినప్పుడు మనం చూడలేకపోతే ఏం ప్రయోజనం మళ్ళీ అయ్యా అంటే వస్తాడా కాబట్టి అటువంటిది నువ్వు ఇక్కడి నుంచి గాయత్రి మంత్రాన్ని తీసుకున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నారు గురుగారు చెవు పెట్టుకో బ్రహ్మణ ఆణీస్త అలాగో దండముత్రేణ దత్తే లేదు నుంచో లేదు నుంచో నుంచుని ఆ మంత్రం చెప్పు అడి తిరిగో శాంతి గారు అని మూడు వేలు పోతుంది ఏంటో నాకు అర్థం కాదా బ్రహ్మణానిధి కాపాభూజాతం ఇగో నానా ఇంద్రుడు అవృధం అసౌ సౌమ్య ప్రాణ సమ్మే గోపాయ అయ్యో దండముత్రేణ దత్తే ఇలా పట్టుకోండి అయ్యా ఓ ఇలా పట్టుకో ఇద్దరు గురుగారు ఎదురు కూడా తిరుగు రైట్ ఇటు తిరుగు టాడు పర్లా భూయాసౌ చెప్పు ఎన్ని రోజులు అగ్నిహోత్రం చేసేవరా అదే అగ్ని ఉపాసన అంటుంది సాకేత్ పట్టుకో పట్టుకో అదే సుశ్రవ సుశ్రవ చెప్పు దేవానా వీడియో తీసుకున్నారు ఇలా ఇట్లా పెట్టుకున్నాను అసహ్యంగా ఉంటాయి ఫోటోలు నిధి కోపోసి ఏమహో బ్రాహ్మణానాం బ్రహ్మణః నిధి గోపః
అనగారు నేను చాలా గొప్పవాడిని ఉత్తముణ్ణి
గొప్పవాణ్ణి అని అలా అన్ని ఆ పక్క వాళ్ళ మీద నిందలు వేయద్దు. అంటే నువ్వు నువ్వు తప్పు చేసి అందరి మీద నిందలు వేయద్దు, లేదు నువ్వు తప్పు చేయకపోయినా కూడా ఎవరిని బాధ పెట్టద్దు అని చెబుతున్నాను గురువు గారు. సరే అన్నావు, ఓకేనా? తర్వాత ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్, అంటే ఇంట్రెస్ట్గా చేయకుండా ఏదో ఆ కానివ్వండి అని హోమం ఇట్లానే అనుకో, ఏమవుతుంది? మనం చేయగలదు కదా. మనం ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలి. అలా చదువుకునేటప్పుడు శ్రద్ధగా చదువుకో, తినేటప్పుడు కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టి తిను, చదివేటప్పుడు నీ యొక్క మనసు దాని మీద పెట్టి చదువు. అలా ఏవైతే చేస్తావో అవి నీకు వస్తాయి అని చెబుతున్నారు. డబ్బులు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయక, అంటే డబ్బులు వస్తున్నాయి వస్తాయి ఎవరికోసం రావా అని అన్నావు అనుకో, అవి పోతాయి పాకెట్లో దాకా వచ్చి వెళ్ళిపోతుంది అమ్మవారు కదా. కాబట్టి చదువు వచ్చేటప్పుడు నువ్వే చేయాలి. చదువుకోకుండా టీవీ చూస్తూ నాన్న మోసం చేసి మళ్ళీ నాన్న వెళ్ళిపోగా నాన్న రాగానే పుస్తకం తీసి చదువుతున్నట్టుగా యాక్షన్ చేయకు. అది ఎవరు నువ్వు మోసం చేసుకుంటున్నట్టు నీకు అర్థమైందా? అలా చెయ్యొద్దు అని చెబుతున్నారు గురువు గారు. ఇప్పుడు టీవీలు లేవండి, యూట్యూబ్లు ఉన్నాయి. తర్వాత విద్య, మంచి విద్య చదువుకో. ఎందుకంటే మంచి గురువు గారు దొరికినప్పుడు మంచి చదువు చదువుకోకపోతే ఫాల్ట్ నీది, గురువు గారిది కాదు. అందువల్ల గురువు గారు నీకు ఏ ఫీజు కట్టాలో ఎంత కావాలో చక్కగా చేస్తారు. కాబట్టి నువ్వు బాగా చదువుకోకపోతే అది తప్పు నీది. అందువల్ల మంచి చదువు చదువుకో, సరే అని చెబుతున్నావు. అలా అలాగేనా? ఓకేనా? అది కొట్టుకోవచ్చు, అందరూ చెబుతున్నావు కదా, దండం పెట్టుకో. అది బాగా తపస్సు చేసుకో, అంటే ఏకాగ్రతగా భగవంతుడిని ధ్యానించి కాసేపు మనసు అందరికీ రిలాక్సేషన్ లేదు, అది లేదు ఇది లేదు అని అంటున్నారు. దాని అర్థం ఏంటి? ఎప్పుడు దేని గురించో పిచ్చి వాటి గురించి ఆలోచించేసరికి మనసు రిలాక్సేషన్ లేదు. దేవుడి గురించి ఆలోచిస్తే మీ మనసు రిలాక్స్గా ఉంటుంది కదా. వచ్చే నెలలో అన్నం ఎక్కడుంది అనేది మీకు తెలియదు, కానీ అన్నం ఉన్నది, ఉందా లేదా? కాబట్టి వచ్చే నెల 7వ తారీఖు అన్నం నేను ఎక్కడ తింటాను అంటే మీ చేతిలో ఉందా? అందువల్లే కాబట్టి భగవంతుడు రాస్తాడు కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గింజ మీద అందువల్ల కానే కానేగా దానే వాళ్ళే నామ్ లికింగ్ దాని మీద రాసి పెడతాడు భగవంతుడు ప్రతి ఒక్క గింజ మీద ఎవరు తినాలని. ఇక్కడ కూడా పిల్లవాడు చక్కగా చదువుకో, శ్రద్ధగా ఉండు, అవని చెబుతున్నారు. తపస్సు చేసుకో, తర్వాత అసత్యం మాట్లాడక అంటే అబద్ధం ఆడక అని చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండి ఎప్పుడు కూడా నాలుగు మీద భగవంతుడు నామం తప్ప చెడ్డ మాట మాట్లాడకూడదు. ఎవరిని తిట్టే మాట చెప్పు, పురవే వరందదాదు ఆచారో భాష్యాదో రుద్రాయ చెప్పరా, రుద్రాయ బాబు ఫోటోది పట్టుకోమే కామైతత్తే కామ దక్షిణా ఉత్తాన స్వాంగీరస రుద్రాయ గురుగారు మీకు నేను ఆవుని ఇస్తాను. ఆవు అంటే అర్థం ఏంటంటే ఆవు వాళ్ళ నాన్నగారికి ఇవన్నీ చెప్పినందుకు నీ ఒడుగు చేశాను, ఉపనయనం చేశాను, నీకు నీకు చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అని అంటే అవి నేను తిరిగి ఇచ్చేస్తాను అంటే తప్పు కదా. ఆవు ఇవ్వడం అంటే అర్థం ఏంటి? గురువు గారికి ఎంత ఇచ్చినా తక్కువేను. అందువల్ల ఆవు అంటే మళ్ళీ పాలు మళ్ళీ దూడ ఎలా వస్తుందో ఎప్పుడు నాన్న గురించి పెద్దవాడైన తర్వాత నాన్న జాగ్రత్త చూసుకోవాలి. అది ఆ రెస్పాన్స్ నేను చూస్తాను అని చెబుతున్నాం, ప్రామిస్ చేయడం అనమాట. అంతే అర్థమైందా? ఎవరిది ఎవరితో ప్రామిస్ చేయదు, దేవుడి దగ్గర ప్రామిస్ చేయదు. చూస్తావు కదా చక్కగా, అది చూసుకుంటామని చెప్పాలి. ఏంటి ఏంటి అలా చూస్తున్నాం, ఏంటి అలా పెట్టి ఏంట్రా ఇప్పుడే డౌట్ వచ్చేసేది వాడికి ఏంట్రా? నేను నువ్వు చెప్పాలి, నేను చెప్పించడం లేదు, నువ్వే చెప్పు. ఏం చెప్తా చెప్పించారు? అయ్యో బాగా చూసుకుంటానని చెప్పు, దేవుడు ఇట్లా ఇట్లా పెట్టి చెప్పు చక్క. నేను బాగా చూసుకుంటున్నాను నాన్నగారు, బాగా చూసుకుంటుంది. ఏంటి మళ్ళీ మీరు ఏంటి సార్, మీరు ఏదో మంత్రులు చెప్తున్నారు కాబట్టి ఇవ్వ అమ్మని చూసుకోవాలి.
అది దాని కోసం ప్రతిదీ రీజన్